చెందుర్తి రుద్రంగి ఉమ్మడి మండలాలకు సంబంధించి కరోనా టెస్టులను ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న నేపథ్యంలో టెస్టుల సంఖ్య పెంచి కోవిడ్ సెంటర్ను ఏర్పాటు చేయాలని ప్రజాప్రతినిధులు వైద్యాధికారులను కోరారు. ఈ సందర్భంగా చెందుర్తి ఎంపీపీ బైరగోని లావణ్య రమేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావు, ఫ్యాక్స్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్, మండల వైద్యాధికారితో మాట్లాడుతూ రోజురోజుకు కరోనా వ్యాధి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కోరారు. కరోనా టెస్టుల సంఖ్య పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వసూద్ అహ్మద్, కోఆప్షన్ సభ్యులు బత్తుల కమలాకర్, పత్తిపాక వెంకటేశం పాల్గొన్నారు. ఈరోజు చందుర్తి మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ మసూద్ గారి ఆధ్వర్యంలో గౌరవ ట్యాక్ చైర్మన్ గారు, ఎంసీ చైర్మన్ గారు, కోఆప్షన్ గారు, మేమందరం కూడా ఇక్కడికి వచ్చి హాస్పిటల్ను పరిశీలించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కాకుండా ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ చుట్టూ చెట్లు కానీ తర్వాత ఇతరత్ర ఉన్నాయి, అవన్నీ కూడా ఎంపీడీఓ గారి సాయ సహకారంతో మా టీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో కూడా మేమంతా డాక్టర్ గారు టెస్టులు కూడా బాగా చేస్తున్నారు. అదేవిధంగా చందుర్తి మండల ప్రజలు కూడా ఎవరు కూడా భయపడొద్దు, ఎవరు కూడా అయ్యో కరోనా వచ్చింది కదా దూరం ఉండాలి కదా అన్నట్టు ఎవరు కూడా భయవందనలకు గురి కావద్దు అని వారికి తెలియజేస్తున్నాను. వారందరూ కూడా తగిన గవర్నమెంట్ ఇచ్చిన సూచనలు సలహాలు పాటిస్తూ ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై రమేష్ బాబు. ఈరోజు చందుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని స్థానిక ఎంపీపీ బైరగోని లావణ్య రమేష్ గారు, అలాగే స్థానిక పిహెచ్సి సంఘటనలు డాక్టర్ గారు, మా మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావు గారు, కోఆప్షన్ సభ్యులు కమలాకర్ గారు ఈ కోవిడ్ ఉన్నటువంటి ప్రత్యేక సందర్భంలో మరి డాక్టర్ గారితో మంచి చెడులు మాట్లాడడానికి ఇక్కడ ఉన్నటువంటి వసతులను పరిశీలించడానికి ఇక్కడికి రావడం జరిగింది. గత 15 రోజులుగా ఇక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది మరి వారికి ఉన్నటువంటి వసతులలో చాలా బాగా మండలం ఇటు రుద్రంగి చందుర్తి రెండు మండలాలకు కలిపి సంబంధించినటువంటి కోవిడ్ టెస్టులు చాలా బాగా చేస్తూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా మెడికల్ డాక్టర్ గారిని అలా మరి పాల్గొనడం వల్లనే మన చందుర్తి రుద్రంగి మండలాల్లో విజృంభణ కొనసాగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రజలందరికీ కూడా నమస్కరించి చెప్తా ఉన్నాం. మీరు సామూహికమైనటువంటి పెళ్ళిళ్ళు కావచ్చు, ఇతరత్ర ఏ కార్యక్రమాలకు కూడా పోకుండా ఎవరు ఇంటి అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రాకుండా మరి ప్రభుత్వ వైద్యాధికారులు చెప్పినటువంటి సూచనలు పాటిస్తున్నట్టయితేనే మనం రాబోయే కాలంలో కరోనాను అధిగమించవచ్చు. కరోనా వచ్చిన వాళ్ళు కూడా ఎవరు కూడా భయాందోళనలకు గురి కావద్దు, ఎందుకంటే వారు చెప్పినటువంటి సూచనలు సలహాలు పాటిస్తే 10 నుంచి 15 రోజుల్లోపునే కోవిడ్ పేషెంట్లు అంతా కూడా రికవరీ అవుతూ ఉన్నారు. కాబట్టి వైద్యాధికారుల సూచనలు పాటిస్తూ మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, ప్రభుత్వం చెప్పినటువంటి నియమ నిబంధనలను తప్పకుండా పాటించాలని చెప్పి సందర్భంగా ప్రజల